నోట్లు పంచితేనే ఓట్లు. పైకి నీతులు చెప్పే రాజకీయ పార్టీలు లోపల పచ్చి అవినీతి పనులు చేస్తాయి. దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ శుద్ధపూస కాదు. ఎన్నికలు వచ్చాయంటే వేల కోట్ల రూపాయల డబ్బును ఖర్చు చేస్తాయి. ఓటుకు 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా పంచుతాయి. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో ఓటుకు 4,000 రూపాయలు పంచారు. ఆఖరికి పోలింగ్ బూతుల దగ్గర కూడా డబ్బులు పంచేశారు. డబ్బుకు అలవాటు పడ్డ జనం పైసల కోసం ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నోట్లు చేతిలో పడితే గాని పోలింగ్ బూత్లకు వెళ్లని బాపతులు కూడా ఉన్నాయి. మరి రాజకీయ పార్టీలకు ఈ డబ్బు ఎలా వస్తుంది, ఎవరిస్తున్నారు అంటే ఎలక్టోరల్ బాండ్స్. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అవును, రాజకీయ పార్టీలకు డబ్బును సమకూర్చే అతి పెద్ద ఆదాయ మార్గం ఈ ఎన్నికల బాండ్. ఇప్పుడు ఈ ఎన్నికల బాండ్లు చెల్లవని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికలకు ముందు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను చావుదెబ్బ కొట్టింది. ఇంతకీ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? ఎలక్టోరల్ బాండ్స్ అంటే రాజకీయ పార్టీలకు విరాళాలు అందించే ఒక ప్రామిసరీ నోట్ లాంటిది. మనం ఒక రాజకీయ పార్టీకి 1,00,000 రూపాయలు విరాళం ఇవ్వాలి అంటే నేరుగా డబ్బు ఇవ్వడానికి లేదు, కానీ మనం బ్యాంకుకు వెళ్ళి 1,00,000 రూపాయలను బ్యాంకులో చెల్లించి 1,00,000 రూపాయల విలువకు సమానమైన బాండును కొనుక్కోవాలి. ఆ బాండును తీసుకెళ్లి మనకు నచ్చిన రాజకీయ పార్టీకి అందించాలి. మనం ఇచ్చిన ఆ బాండును తీసుకెళ్లి సదరు రాజకీయ పార్టీలు మళ్లీ బ్యాంకుకు అందజేస్తాయి. ఆ బాండును తీసుకున్న బ్యాంకులు మనమిచ్చిన 1,00,000 రూపాయలను సదరు పార్టీకి అప్పజెపుతాయి. ఈ ఎలక్టోరల్ బాండ్లు 1,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటాయి. మన దేశంలో కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఆ బాండ్లను అమ్ముతోంది. ఈ బాండు పైన డబ్బు ఇచ్చే వ్యక్తి పేరు ఉండదు, అలాగే ఆ డబ్బు ఏ రాజకీయ పార్టీకి ఇస్తున్నారన్న సమాచారం కూడా ఉండదు. ఒక బాండు కొనుక్కొని మనం ఏ పార్టీకైనా ఇచ్చుకోవచ్చు. ఎలక్టోరల్ బాండ్లు ఎప్పుడు వచ్చాయి? రాజకీయ పార్టీలకు అడ్డగోలుగా ఫండ్స్ వస్తున్నాయి. ఆ డబ్బును తీసుకెళ్లి ఓటర్ల మీద పెట్టుబడి పెట్టి అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అయితే పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత ఉండాలని 2018 జనవరి 2న మోదీ సర్కార్ ఈ ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు అందుతున్న డబ్బు లెక్కలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం 2017కు సవరణ చేసి ఈ బాండ్లను ప్రవేశపెట్టింది. ఎలక్టోరల్ బాండ్లను తీసుకురావడం వల్ల బ్లాక్ మనీని అరికట్టవచ్చని అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ బాండ్లను ప్రతి క్వార్టర్ ప్రారంభంలో అంటే జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబర్ నెలల్లో మొదటి 10 రోజులు మాత్రమే అమ్ముతారు. లోక్సభ ఎన్నికలు జరిగే ఏడాదిలో ఈ బాండ్లను 30 రోజుల వరకు కొనుక్కోవచ్చు. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు తెలుస్తాయా? ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్లను గుట్టుగా ఉంచుతారు. అంతేకాదు ఆ బాండు ఏ పార్టీకి ఇచ్చారు అన్నది కూడా బ్యాంకుకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అయితే ఎవరైనా ఈ బాండ్లను కొనుగోలు చేస్తే వాళ్ళు బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే చెల్లింపు చేయాలి. దానివల్ల నగదు బదిలీ పారదర్శకంగా జరుగుతుంది. అంతేకాదు ఒక పార్టీకి ఎన్ని ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయి అన్నది బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తులు లేదా సంస్థల పేర్లు, ఎంత ఇచ్చారనే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతారు. ఎలక్టోరల్ బాండ్లపై వివాదం ఏంటి? 2018లో అమలులోకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దేశంలోని రాజకీయ పార్టీలకు 12,000 కోట్ల రూపాయల నిధులు చేరాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఒక వ్యక్తి లేదా సంస్థ లేదా కంపెనీ ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ఎంతైనా విరాళం ఇవ్వచ్చు. నిజానికి ఈ బాండ్లు రాకముందు రాజకీయ పార్టీలకు ఎవరైనా 20,000 కంటే ఎక్కువ డబ్బు విరాళంగా ఇస్తే ఆ వివరాలను బయటపెట్టేవి. కానీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళం ఇస్తే ఇచ్చిన వ్యక్తుల పేర్లు బయటపెట్టే అవకాశం లేదు. అంతేకాదు ఈ బాండ్లకు సమాచార హక్కు చట్టం కూడా వర్తించదు. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కంపెనీలు ఇచ్చే విరాళాలు క్విట్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించినట్టయింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సిపిఎం మరో పిటిషనర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. వీటి పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ కీలక తీర్పును వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం తీర్పు ఏంటి? ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది సుప్రీంకోర్టు. ఎన్నికల బాండ్ల అమ్మకాలను బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఈ ఏకగ్రీవ తీర్పు చెప్పింది.
ఎటువంటి వివరాలు తెలియని ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమే అని చెప్పింది. నల్లధనాన్ని అరికట్టడానికి ఇదొక్కటే దారి కాదని, ఆ కారణంతో సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం సరికాదని చెప్పుకొచ్చింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేవారి పేర్లను రహస్యంగా ఉంచడం తప్పని చెప్పింది. అలా చేయటం ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్టేనని చెప్పుకొచ్చింది. 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు అందాయో ఆ వివరాలను మార్చి 6వ తేదీలోపు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజెప్పాలని సూచించింది. అంతేకాదు ఎన్నికల కమిషన్ మార్చి 13లోగా రాజకీయ పార్టీల దగ్గరున్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెబ్సైట్లో పెట్టాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఏం జరగనుంది? అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు అనేక కంపెనీలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వారి పేర్లు బయటకు రావు కాబట్టి అదుపు తప్పి అడ్డగోలుగా నిధులు మళ్లిస్తున్నాయి. అంతేకాదు ఎలక్టోరల్ బాండ్లను కొన్ని అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఇస్తే బదులుగా సదరు అధికార పార్టీలు సదరు కంపెనీలకు పనులు చేసి పెడుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు ఏ కంపెనీ, ఏ వ్యక్తి, ఏ రాజకీయ పార్టీకి ఎంత డబ్బు ఇచ్చారో బయటపడుతుంది. అంతేకాదు ఇచ్చిన ఆ డబ్బును రాజకీయ పార్టీలు ఎందుకు ఖర్చు చేశాయో కూడా లెక్క చెప్పాల్సి ఉంటుంది. దీంతో రాజకీయ పార్టీల బండారమంతా ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది.